దొరికింది దోచాయి లేదంటే ప్రైవేట్ కి ఇచ్చాయి ఇదే విధానాన్ని విశాఖలో వైసీపీ ప్రభుత్వం ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది పాలన రాజధాని పేరుతో భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు తాజాగా ఋషికొండ బీచ్ ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు పర్యాటక శాఖ టెండర్లు ఆహ్వానించింది ఇందులో స్వామి కార్యం స్వకార్యం రెండూ ఉన్నట్లుగా కనిపిస్తోంది అత్యంత రత్తిగా ఉండే పర్యాటక ప్రదేశాల్లో ఋషికొండ ఒకటి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఈ బీచ్ పర్యాటక శాఖ ఆధీనంలో ఉంది ఇప్పటికే దీన్ని బ్లూ ఫాగ్ బీచ్ గా డెవలప్ చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సహకారం అందించింది ఉన్నట్టుండి ఆ బీచ్ ను ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన ఏపీ టీడీసీకి ఎందుకు వచ్చింది దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి కోర్టులు విపక్షాలు ప్రజలు గోల పెడుతున్నా ఆగకుండా ఋషికొండ ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేస్తోంది ఋషికొండ బీచ్ దాన్ని ఆనుకునే ఉంది కొండను చుట్టూ తవ్వేసి నాశనం చేశారని జనం ఆగ్రహం చెందుతున్నారు దానితో జనం బీచ్ వైపు రాకుండా ఆంక్షలు పెడుతున్నారు ఋషికొండలో టూరిజం శాఖ నిర్మాణాలు చేస్తున్నప్పటికీ సీఎం క్యాంప్ కార్యాలయం కడుతున్నారన్న ప్రచారంలో ఈ అనుమానాలు మరింతగా పెరిగాయి నిర్మాణాల వైపు ఎవరు వెళ్లకుండా ఇప్పటికే ఆంక్షలు మొదలయ్యాయి పర్యాటకులతో రద్దీగా ఉండాల్సిన బీచ్ లో ఏమిటి పరిస్థితి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి పైగా ఏపీ టీడీసీ వాహనాలకు మాత్రం ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు పక్కనే ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు నిజానికి బీచ్ కు వెళ్లేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు జనం కాసేపు సేద తీరేందుకు సముద్ర తీరానికి వస్తుంటారు ఇప్పుడు మాత్రం ఏపీ టీడీసీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బీచ్ నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రకటన జారీ చేసింది బీచ్ ను పరిశుభ్రంగా ఉంచాలని సెక్యూరిటీ ఉండాలని సీసీటీవీ కెమెరాలు పెట్టాలని బాత్రూంలు క్లీన్ గా ఉంచాలని ఇలా ఏవేవో చెబుతూ ఆ పనులన్నింటితో పాటు బీచ్ నిర్వహణ చూసుకోవాలంటూ టెండర్లను ఆహ్వానించింది టికెట్ల ద్వారా ఆదాయం సంపాదించి అందులో ఖర్చులు చూసుకుంటూ కొంత ఆదాయం ఇవ్వాలనేది ఒప్పందం దీనికి ఒకేడాది అనుభవం ఉంటే చాలని ఏడాదికి 50 లక్షల టర్నోవర్ చాలనే నిబంధన పెట్టారు ఇక్కడ మరో వాదన ప్రచారంలో ఉంది నిర్మించేది సీఎం కార్యాలయం కావటంతో ప్రజలను రావద్దంటే ఒప్పుకోరు అందుకు నిర్వహణ ముసుగులో పర్యాటకుల తాకిడిని తగ్గించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయటం దుకాణాలు మూసేయటం సర్వసాధారణమైపోయింది దానితో సామాన్య జనంలో అసంతృప్తి పెరిగిపోతోంది ఈ నేపథ్యంలోనే సీఎం పాలన ప్రారంభిస్తున్నారు బీచ్ వైపు మీరు రావద్దంటే జనం ఊరుకునే పరిస్థితి ఉండకపోవచ్చు అందుకే ఏపీ టీడీసీ ద్వారా ముందుగానే ఆంక్షలు ప్రవేశ రుసుము అమలు చేస్తే జనాన్ని కట్టడి చేసే వీలుందని ప్లాన్ చేశారు మరో 15 రోజుల్లో టెండర్లు తెరిచి ఏజెన్సీని నిర్ణయిస్తారు ఆ సంస్థ రంగంలో దిగ్గానే ఎంట్రీ ఫీజు పెడుతుంది దానితో జనం ఇటువైపుకు రాకుండా ఏ సాగర్ నగర్ లేదా తొట్లకొండ లేదంటే భీమిలి ఆర్కే బీచ్ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతారనేది వారి ఆలోచనగా తెలుస్తోంది అప్పుడు ఆటోమేటిక్ గా రద్దీ తగ్గిపోతుంది ప్రభుత్వము పర్యాటక శాఖ తీరుపై విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టికెట్ కావాలి ప్రజలు అక్కడికి వెళ్ళకూడదని పెడుతున్నారు అక్కడేమో సీఎం ఆఫీస్ ఏదో పెడతామని అంటున్నారు కానీ ఇలాగ పెడితే ప్రభుత్వం ఇటువంటి తప్పులన్నీ చేసుకుని వెళ్ళిపోతుంటే ప్రభుత్వం ప్రజలు ఏమైపోవాలి ప్రజలు స్వచ్ఛమైన గాలికి బీచ్కి ఆ రోజు సెలవుల రోజైనా ఏదో రోజైనా సరే చల్లగా ఉంటుందని ఈ ఎండ్లకైనా దేనికైనా సరే ప్రశాంతంగా ఉంటుందని వెళ్తారు ప్రజలు అటువంటి ప్రజల్ని ఈరోజు ఇంకా ఆటల మీద కూడా ప్రజల మీద ఆధారపడిపోయి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేస్తుంది వెళ్ళి ఇంకా బీచ్కి వెళ్ళాలన్నా ఋషికొండకి వెళ్ళాలా దానికి టికెట్ పెడతాను అంటున్నారు అదైతే కరెక్ట్ కాదు ఇది ప్రభుత్వం చేసేది ప్రతి తప్పులు చేస్తుంది ఇలాగా ఒకటి రెండు కాదు ఎటువంటి ప్రభుత్వం కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎప్పుడు కూడా ఎటువంటి ప్రభుత్వం తప్పులు జరగలేదు ఈ ప్రభుత్వం వచ్చాక ఇన్ని తప్పులు జరుగుతున్నాయి సాదా సీదా పర్సన్స్ కూడా సముద్రంకి వెళ్ళి సాగర్ తీరంలో మనం ఏదో ఒక పిల్లలతో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ మనం వెళ్ళి ఏదో ఉల్లాసంగా ఉత్సాహంగా కొంతసేపు కాలక్షేపం చేయాలని అటువంటి తదిన రోజుల్లో ఈరోజు ఏమొచ్చి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సముద్రం చూడాలన్నా అక్కడ ఏమొచ్చి వికాసించాలన్నా సరే టికెట్ కేటాయిస్తున్నారు అన్నమాట ఇది ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మన జగన్ రెడ్డి గారిని అడుగుతున్నానండి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అంటే రాజ్యాంగం చట్ట ప్రకారం ప్రకృతి సహజ వనరులన్నీ కూడా దోచుకోవడమే కాకుండా మీరు ఈరోజు ఏమొచ్చి ప్రజల మీదకి ఏమొచ్చి భారాలు వేస్తూ వాళ్ళ టికెట్లు వసూలు చేస్తూ వాళ్ళ టికెట్లు తీసుకొని చూడవలసి వస్తుంది అని అంటే ఇది బ్రిటిష్ పరిపాలన లేకపోతే ఇది ఏమొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అర్థం కావట్లేదు అనమాట ఈరోజు బీచెస్ ఏవైతే ఉన్నాయో విశాఖ జిల్లాలో ఉన్న బీచెస్ అటు నుంచి చూస్తూ ఉంటే అప్పికొండ నుంచి ఇటు భీమిలిపట్నం వరకు కూడా మెయిన్గా ఇక్కడ
వేరే గ్రామాల నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ అలాగే ఫారినర్స్ కానీ వచ్చి ముందుగా విశాఖపట్నం వచ్చి ముందుగా పర్యటించే ప్లేసెస్ బీచెస్. ఈ బీచెస్లో అన్నీ కూడా వసతులు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కల్పిస్తూ ఉన్నారు. ఈ వసతులు కల్పించింది ఏ గవర్నమెంట్ కూడా వచ్చినప్పుడు కాదు, విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఈ వంతులు అవే డెవలప్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఈ డెఫిసిట్ 850,000 కోట్లు, ఈ అప్పులన్నీ కూడా తీర్చడానికి వాళ్ళకి ఎలా డబ్బులు పుడతాయో తెలియక ఇప్పుడున్న పర్యటన స్థలమైనటువంటి ఋషికొండ బీచ్లో అక్కడ ఉన్న ప్రజలు, ఇప్పుడు విశాఖ జిల్లాలో ఉన్న ప్రజలు బీచెస్కి వచ్చేటప్పుడు అక్కడ టికెట్స్ పెట్టి డబ్బులు వసూలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న విశాఖ జిల్లాలో ఇలా డబ్బులు దండుకోవాలని చూస్తే డెఫినెట్గా రానున్న ఎలక్షన్లో 2024లో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు. అసలు బీచ్లో ప్రవేశ రుసుము పెట్టడం ఏంటని జనం నివ్వెరపోతున్నారు. కొన్నాళ్ల తర్వాత బీచ్ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లినా ఆశ్చర్యం లేదన్న అనుమానాలు మరింతగా పెరిగాయి. వైసీపీ పెద్దలు ఈ బీచ్ ను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హరిత కూల్చివేత తర్వాత ఆదాయం తగ్గిందని, అందుకే బీచ్ ను ప్రైవేట్ పరం చేస్తున్నావన్న మరో వాదన కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంతకాలం అక్కడ బతుకుతున్న చిన్న వ్యాపారుల పరిస్థితి ఏమిటి అన్నది పెద్ద ప్రశ్న.